ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో నటుడు పోలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఆయన చనిపోయాడన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న హరికృష్ణ పెద్ద కర్మ జరిగింది. దానికి సినీనటులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే హరికృష్ణ మరణంతో నందమూరి బాలకృష్ణ మరియు NTRలు ఒకటయ్యారు. ఇప్పుడు హరికృష్ణ చనిపోయాక బాలయ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి, దేని గురించి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ తండ్రి NTR జీవిత చరిత్రను సినిమాగా తీయాలని భావించారు. తేజ డైరెక్షన్ లో మొదలవ్వాల్సిన ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా అడ్డు తగలడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య హరికృష్ణ మరణం, NTR బయోపిక్ మరికొంతకాలం బ్రేక్ తీసుకునేలా ఉంది. NTR రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ పాత్ర చాలా ఉంది. ఆయన చైతన్యరథానికి హరికృష్ణ సారథిగా ఉంటూ వచ్చారు. అంతేకాదు, తండ్రి తర్వాత రాజకీయ వారసత్వం తీసుకునే అవకాశం ఉన్నా సరే కుటుంబ బాధ్యతలను మీద వేసుకున్న గొప్ప వ్యక్తి ఆయన. హరికృష్ణ చనిపోకముందు NTR బయోపిక్ లో హరికృష్ణ రోల్ ను కళ్యాణ్ రామ్ ని అనుకున్నారట. అయితే ఆ సినిమాలో హరికృష్ణ పాత్రను మామూలుగా రాసుకున్నారట. కానీ ఇప్పుడు NTR బయోపిక్ లో హరికృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారట. చైతన్య రథాన్ని ఆయన నడిపించిన తీరు, అందుకు ఆయన పడిన కష్టమంతా తెర మీద చూపిస్తున్నారట. ఇది ఒక రకంగా హరికృష్ణ గారికి ఓ నివాళిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇదంతా డైరెక్టర్ క్రిష్ కి చెప్పింది ఎవరో కాదు, బాలకృష్ణనే అని తెలిసింది. చనిపోక ముందు హరికృష్ణ పాత్రను మామూలుగా అనుకున్నారు. కానీ ఆయన మరణించాక బాలయ్య ఆయన పాత్రని అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశపడుతున్నాడట. దాంతో NTR బయోపిక్ లో హరికృష్ణ పాత్రకు మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి NTR బయోపిక్ కోసం హరికృష్ణ పాత్రపై బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి హరికృష్ణ కోసం బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని మీ సమాధానాన్ని మాకు కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.